ये आंध्र प्रदेश नीं समैक्य मुख्यमंत्री उन्ो एवर चीकट करंट रादन चपिनो आंध्र प्रदेश में करंट ले तेलंगाना में 24 गंटल करंट वास्तवा जगह सत्या करंटे कट्स बने కేసీఆర్ అన్నాడు అంటే కేసీఆర్ ఈ రోజు ఇదంటాడు ఇంకోటి రేపు అంటాడు అంటే కేసీఆర్ మా చెప్పింది ఏది కొలమానం కాదు కదా ఏ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనం విడిపోయినామో ఈ రోజు ఆ ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటా ఇన్కమ్ 170,000 కోట్లు మన పర్ క్యాపిటా ఇన్కమ్ 230,000 కోట్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణ yes maybe yes a very big హైదరాబాద్ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా 40 50 సంవత్సరాల కలిసి కట్టుగా ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ప్రతి రూపాయి న్యాయ పైసా కట్టు కట్టుకొని మాకు హైదరాబాద్ సిటీ ఉండాలని చెప్పి అందరూ కూడా వెతకలేడ వ్యాపారాలు చేయటం అంతా చేయటంతో ఈ యాజ్ అ వెరీ బిగ్ క్యాపిటల్ సిటీ అగర్తల క్యాపిటల్ సిటీ టాప్ 5 or 6 సిటీస్ ఇన్ ఎంటైర్ నేషన్ వాళ్ళు పెట్టుకొని మనకంత సిటీ ఖచ్చితంగా రెవెన్యూ కానీ అన్నీ కూడా పెరుగుతాయి కదా ఇంకంతకన్నా దాన్ని కూడా మాకు పెరుగుతుంది లేదు అంటే ఓకే హీ స్పోకింగ్ అంటే నిన్న మొన్న ఆంధ్ర ప్రాంతం నుంచి దళిత బంధు ఉద్యమాన్ని మనం చేపట్టిన తర్వాత వందల వేల విజ్ఞాపనలు ఆంధ్ర రాష్ట్రాన్ని చూడొస్తా ఉన్నాయి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నుంచి సార్ మీ పార్టీ ఇక్కడ కూడా ప్రారంభించండి మేము సిద్ధంగా ఉన్నాం మీ పార్టీని గెలిపించడానికి మాకు మీ పథకాలు కావాలని చెప్పి ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా అనేక మంది విజ్ఞప్తులు చేస్తా ఉన్నారు తెలంగాణలో ఉన్న సంక్షేమం ఆంధ్రలో ఉన్న సంక్షేమం పోల్చుకుందామా తెలంగాణలో ఏ సంక్షేమం అక్కడ ఇక్కడ పెడతారు ఇక్కడది ఏముంటుందో చెప్పండి తెలంగాణలో అమ్మఒడి ఉందా సంవత్సరానికి 6500 కోట్ల రూపాయలతో అసలు ఉంది సంవత్సరానికి 4000 కోట్ల రూపాయలతో ఇచ్చే చేయిత ఉంది నాడు నేడు కింద ఈ విధంగా స్కూల్స్ అభివృద్ధి ఫస్ట్ తెలంగాణలో ఉంది ఆంధ్రలో ఉంది తెలంగాణ స్కూల్స్ కల్దాం ఆంధ్ర స్కూల్స్ కల్దాం ఇవన్నీ చేసే కార్యక్రమాలు తెలంగాణలో ఉన్నాయా ఈ రోజు మిడ్ డే మీల్స్ అక్కడ పోయి పోల్చేద్దాం ఇక్కడ పోయి పోల్చేద్దాం ఎక్కడ రుచికరంగా ఉంది ఇక్కడ ఉంది అక్కడ ఉంది ప్రతిదీ కూడా 50 ఇళ్ళకి ఒక మనిషిని పెట్టి ప్రతి ఒక్కటి కూడా సర్వే దగ్గర నుండి చేయించుకునే వాలంటీర్ సిస్టమ్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఒకేసారి 150,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఈ ప్రపంచ ఒకే రోజు రిక్రూట్మెంట్ చేసిన హిస్టరీ ఇక్కడ ఉందా అక్కడ ఉందా ఏమి చూసి తెలంగాణ నుంచి మేము తెచ్చుకోవాలి మా దగ్గర నుంచి అక్కడ తెచ్చుకోవాలా చెప్పండి ఒక ఎలక్షన్ కోసం ఏదో ఒక స్టంట్ వేసినట్టున్నారు ఒక కాన్స్టిట్యూన్సీకి ఇచ్చినట్టున్నారు డబ్బులు తప్ప స్టేట్లు ఎక్కడ ఇవ్వలేదే ఏదో ఏదో ఇచ్చినారు కదా మన 10 లక్షలు ఎక్కడో అది కూడా ఒక కాన్స్టిట్యూన్సీకి పరిమితం అయిందే కానీ స్టేట్లు ఎక్కడ అలాగే ముఖ్యమంత్రి చేయాలి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేశారు 30 లక్షల మంది ఇళ్ల స్థలాలు హిస్టరీలో నెవర్ ఇన్ దిస్ హిస్టరీ ఇండియన్ హిస్టరీలో సింగిల్ షాట్ 30 లక్షలు పట్టా ఇచ్చిన చరిత్ర ఎక్కడైనా ఉందా ఏ సంక్షేమం చూసి అక్కడి నుంచి మేము నేర్చుకోవాలి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తారని వాళ్ళు ఆలోచించాలి కానీ వాళ్ళు ఇక్కడికి వస్తారని మేము ఆలోచించాలి